గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సదాశివపేట పట్టణంలో వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొంచెం ఎన్యూమరేట్ చేసి గుర్తించడం అనేది జరిగింది. ఎవరైతే ఆహారం లేకుండా కష్టపడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి వాలంటరీ ఆర్గనైజేషన్స్ తోటి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా చాలామంది కౌన్సిలర్లు ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. మాకు ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ అమ్జద్ గారు మాకు అప్రోచ్ అయ్యి ఎవరైతే ఉన్నారో సదాశివపేట పట్టణంలో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి మా దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆహార ప్యాకెట్లు అంతేకాకుండా వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఓన్లీ మైగ్రెంట్ లేబరర్స్ వీళ్ళకు మాత్రమే కాకుండా ఇక్కడ వివిధ పక్క ప్రాంతాల నుంచి కావచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది ఎవరైతే వచ్చారో, లేకపోతే ఈ ప్రాంతాల నుంచి ఇంకొక ప్రాంతానికి, ఫర్ ఎగ్జాంపుల్ జహీరాబాద్కి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నటువంటి కొంతమంది తారసపడితే వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి ఇక్కడ ఆగి కొంతమందితోటి ఈ ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. ఎందుకంటే సదాశివపేట పట్టణంలో ఇవాళటువంటి వరకు మేము చేసినటువంటి సర్వేకి దాదాపు 200 మంది వలస కూలీలు ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో, ఈ లాక్డౌన్ విధించినటువంటి నేపథ్యంలో వాళ్ళకి పని దొరికేటటువంటి ఆ యొక్క అవకాశం అనేది కనిపించడం లేదు. సో వాళ్ళు ఫుడ్ లేక బాధపడొద్దు అనే ఏకైక ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ సపోర్ట్ అనేది మేము తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. మై సయ్యద్ అమ్జద్ సదాశివపేట్ సే. जैसा कि आप हालात देख रहे हैं कि पूरा हिंदुस्तान जो है शटडाउन हो गया कोविड-19 की तरफ से. लेकिन इस दौरान क्या है, जो लोग रोज़मर्रा की ज़िंदगी गुजारते थे, जो लोग डेली वेजेस पे काम करते थे, वो लोगों के हालात बहुत ख़राब है. उनके हालात को मद्देनज़र रखते हुए हम लोगों ने सदाशिवपेट के अंदर रोज़ाना दोपहर का खाना और शाम का खाना, यानी सदाशिवपेट के आसपास जो सदाशिवपेट हैदराबाद से सदाशिवपेट मतलब उनके मुकामात को पैदल जा रहे हैं वो लोगों को, और जो MRF कंपनी के पास ट्रांसपोर्ट के जो गाड़ियां हैं वो है, आत्माकुर रोड पे गाड़ियां हैं, जो भी लोग भूखे हैं उन तक हम कोशिश कर रहे हैं कि खाना दोपहर का खाना और शाम का खाना उन तक पहुँचाए. और इसके साथ साथ सदाशिवपेट में 121 फैमिलीज जो कि मुस्तैक फैमिलीज थी जिनको राशन की सख्त ज़रूरत थी, उन लोगों के तक राशन भी पहुँचाया गया, जिसमें 5 किलो चावल, आधा आधा किलो दाल, तकरीबन रोज़मर्रा की ज़िंदगी की जो सामान है उन तक पहुँचाने की हमने कोशिश की. अल्हम्दुलिल्लाह 121 फैमिली तक अब तक पहुँचाया. इंशाल्लाह ये हमारे कुछ दोस्तों की जो है ताउन की वजह से ही जो है हम ये काम कर सक रहे हैं. तो आप लोगों से भी गुजारिश है कि इस तरह से जो भी अपने मुकामात पर है, मुकामात पर रुके हुए हैं, वो लोग भी जो है अपने से जितना हो सके वो लोग ताउन करें, और जो लोग भूखे हैं उनको घर तक पहुँचें. हमारे आसपास हमारे हम जहाँ घर पर रहते हैं उसके आसपास कई ऐसे लोग हैं जो भूखे प्यासे हैं. तो आप तमाम लोगों से मेरी अदबन गुजारिश है कि उन तक भी जाएं, जाकर उनके हालात को ना देखें कि वो लोग अच्छे हैं बुरे, बस हम अपनी तरफ से मदद करने की जितना हो सके उतने कोशिश करें. शुक्रिया. नहीं नहीं, आप कितने लोग हैं? हम छः. छः ड्राइवर. अच्छा, वो वैन कौन सा है? DCF भाई साहब. हाँ, महिंद्रा बुलेरो. इधर ये लोग कहाँ के? बीदर जाना. बीदर के. आप लोग मन्ना के लेके पीछे बैठे करो. जगह खुला है सर, खुला है. नहीं नहीं, और दो आते हैं.